अदे विधान वीडु रेवंत पट्टोडु इष्ट नोट के माटडुतुन्नाडु अड़े एवड्रा सिनेमालल्लो दिगिंदि एवड्रा तारा चौधरी कुलकिंदि एवड्रा स्टोरी रालेदा टीवीलल्लो पेपर्लल्लो నాకొడక నువ్వు మాట్లాడుతున్నావు నేను అయ్యల్ల ఏదో నాలుగు పైసలు వారేసి వానికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీని దిక్కులోకి నువ్వు రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నావు కేటీఆర్ నీ వెంట్రుకలు ఇస్తావా అంటున్నావు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నాకొడక నీ రాహుల్ గాంధీ హైదరాబాద్లో దిగుతుండు కదా నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి ఫస్ట్ నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి ఇవాళ నీ రాహుల్ గాంధీ ఏమున్నాడు ఎక్కడ పోయిండు ఎవరికి చెప్పలేని ప్రజానాయకుడు కదా ప్రజా జీవితంలో ఉన్నాడు కదా సమ్మర్ హాలిడే ఏడ తిరుగుతున్నాడు నీ రాహుల్ గాంధీ నీ నాయకుడు నోటికి ఎంత వస్తుందో ఎంత వరకు అట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అనేటోడు అసలు ఎవడి రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ జనాలు తరుగుతా ఉంటే వీళ్ళ జనాలు బయట తిరగలేరు చంద్రబాబు చెప్పులు మోసుకుంటే చంద్రబాబు చక్కెర భోజనం చేసుకుంటూ బతుకుతుంటే జనాలు ఏమి తిరగలేకపోతే కరీంనగర్ జనకర్జన మీటింగ్ తుపాకి పట్టుకొని వచ్చిండు జనాలు ఎక్కడ తంటారో ఎక్కడ తరుముతారో దీన్ని సాగుబడతారని చెప్పి తుపాకి పట్టుకొని కరీంనగర్కి వచ్చిన దొంగ తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ తెలంగాణ ప్రజలతో లేనటువంటి వీడుమడి వల్ల ఎట్లా వాడితే అట్లా కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాడు అంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలతో లేనోడు బయటకు వెళ్తే తెలంగాణ ప్రజలు ఎక్కడ తందరు అని చెప్పి తుపాకులు పట్టుకుని తిరిగిన రేవంత్ వీటి నిన్నాకమున వరంగల్ పోయి కేసీఆర్ తిరుగుతాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి చావు నోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి దేశం నాయకత్వం అంతా తెలంగాణకు అనుకూలంగా మలిచి తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి ఏకోన్ముఖంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రపంచ రాజకీయ చరిత్రలో భారతదేశ రాజకీయాల్లో కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఇట్లా కూడా ఒక ఉద్యమాన్ని చేయొచ్చు ఇట్లా కూడా ప్రజల్ని మమేకం చేయొచ్చు రక్తపాత రహితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ల తర్వాత సమకాలీన వర్తమాన చరిత్రలో నిరూపించినటువంటి మహానాయకుని పట్టుకుని కుక్కమూతి పిండేవాడు వీళ్ళు మాట్లాడతాడు చంద్రబాబు చెప్పులు మోసుకుంటా చంద్రబాబు బొట్లు నాకుండా బతికిన ఈ కొడుకు తెలంగాణ ఉద్యమంలో లేనోడు తెలంగాణ కోసం పనిచేయనోడు ఈ దొంగ ఈ విధవ ఈ సన్యాసి గారు వాడు కేసీఆర్ మీద మాట్లాడతాడు ఏం మాకు మాట్లాడరావా నోరు లేరా మాకు జనం లేరా మాకు కార్యకర్త లేరా నాయకులు లేరా నా కొడుక అనుకుంటే మీరు ఎవరన్నా గురుగుతారా ఎంత మాకు మాత్రం మేము ఉపకారం తింటలేము మాకు మాత్రం పౌరుషం ఉండదా అరే మా నాయకులను పట్టుకొని ఇట్లా పడితే అట్లా మాట్లాడితే ఇదే పద్ధతి ఇదే మాట ఇదేం ఆలోచన వాడు ఏది మాడితే ఏది మాట్లాడతాడు టీవీలలో లైవ్లు పెట్టి చూపించుడు ఉంటావాడు టీవీలలో బెదిరించుడు మీరు చూపించకపోతే మేము వస్తాం మేము చూసుకుంటాం తర్వాత ఉంటావాడు మీడియాని బెదిరించుడు దాని కూడా మనల్ని లైవ్ టెలికాస్ట్ చేసుడు వాడు ఇంత ఇడితే అంత సోషల్ మీడియాలో రాపించుడు చూపించుడు అంటే ఎటువతుంది ఇది అంటే వీళ్ళంతా సడన్గా తెలంగాణ ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు వీడియో తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందట కేసీఆర్ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నట క్యా బాత్ హై తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో లేని కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేని ధర్మపురి అరవింద్ తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి వీళ్ళ తెలంగాణ ప్రజలంటే ఎక్కడ లేని ప్రేమలకు వస్తున్నారు తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి తన వ్యక్తిగత జీవితము రాజకీయ జీవితము తన అసలు తను తన కుటుంబం ఏమైపోతుందో తెలియని సందర్భంలో 2001లో పార్టీని పెట్టి తెలంగాణ కోసం 14 ఏళ్ళు ముందుగా ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని కుట్రలు జరిగినా వాటన్నిటి తట్టుకొని నిలబడి తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడు ఆయన తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు వీళ్ళు మాట్లాడతారు అంటే ఇంత దుర్మార్గంగా ఇంత దౌర్భాగ్యంగా తెలంగాణలో ఈ దుర్మార్గులు తిరుగుతూ రాజకీయాల్ని కలుషితం చేస్తూ తెలంగాణ జనం మెదళ్లలో విషపు బీజాలు నాటేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను ఇవాళ మీడియా ద్వారా తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నా ఈ దొంగలంతా గుజరాతీలకు గులాములు అయిపోయిండ్రు రేవంత్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయిండు నేను మీ గతంలో చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా ఉత్తరప్రదేశ్లో రీటా బహుగుణ జోషి అనే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ అన్నది ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్లో సాధారణ ఎన్నికల ముందు అందరినీ తీసుకుని పోయి బీజేపీలో చేరింది రేపు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేయబోయే పని అదే ఎందుకంటే సహజంగానే ఈయన రక్తం ఆర్ఎస్ఎస్ది ఈయన మొదలు పెట్టింది ఆయన జీవితం ఏబీవీపీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తగా ఆయన జీవితాన్ని మొదలుపెట్టింది ఎన్నికల వచ్చేలోపు సీనియర్లందరినీ కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నారు బయటకు వెళ్ళగొడతారు ఆయన ఉండనియారు ఎవరిని ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు
దానికి రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్తే అర్థమవుతుంది. వడ్ల కొనుగోళ్ల విషయం ఒక్కనాడు మాట్లాడు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులు కేంద్ర ప్రభుత్వం వేలమిస్తుంది ఒక్కనాడు రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. తెలంగాణకు విభజన చట్టం ప్రకారం విధిగా నిర్వహించాల్సినటువంటి అంశాల విషయంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ గిరిజన యూనివర్సిటీ కానీ వీటి విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడు. వీళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ హైదరాబాద్కి ఇస్తే దాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దాని విషయంలో ఒకనాడు లోక్సభలో ప్రశ్న వేయడు మాట్లాడు. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం రావాలి దాని గురించి మాట్లాడు. వెనుకబడిన జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ రావాలి దాని గురించి మాట్లాడు. తెలంగాణకు రావాల్సిన జిఎస్టీ బకాయిలు నిధులు వాళ్ళు విడుదల చేస్తలేరు దాని గురించి మాట్లాడు. ఇవేమి మాట్లాడు రేవంత్ రెడ్డి. గిరిజనులకు సంబంధించినటువంటి బిల్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన మోడీ ఆయన ముడి కింద పెట్టుకున్నాడు దాని గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి. కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మా నాయకులు మా మంత్రుల్ని టార్గెట్ చేస్తూ గోడలకు సున్నాలు వేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికి కన్నాలు వేస్తున్నాడు మాట్లాడతాడు. ఓన్లీ టీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తప్ప బీజేపీ మీద మాట్లాడు. ఎందుకు మాట్లాడతలేడు బీజేపీ మీద? దీంట్లో ఉన్న అంతర్యం ఏంది అంటే వాళ్ళంతా కూడా మిలాఖతైన ఒక్కటే. మీకు మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నా హుజరాబాద్ ఉప ఎన్నికలకు ముందు దస్పల్లా హోటల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. దాంట్లో భాగంగానే బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టాలని ఆనాడు నిర్ణయం జరిగి ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ 45,000 ఓట్ల కంటే తక్కువ రాని కాంగ్రెస్ పార్టీ 25,000 ఓట్ల కంటే తక్కువ రాని కాంగ్రెస్ పార్టీని 3,000-2,000 ఓట్లకు తీసుకొని పోయింది మొన్న హుజరాబాద్ ఎన్నికల్లో. ఎట్లయితే హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టిండో రేపు రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని హోల్సేల్గా భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టే కుట్రలో రేవంత్ రెడ్డి అనేటువంటి పావు తప్ప ఇంకోటి కాదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతో పనిచేస్తారు తప్ప పార్టీ కోసం ఎన్నో పనిచేసినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఆయన రాహుల్ గాంధీని తీసుకొస్తున్నది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఏదో పొడవబోతున్నట్టు బిల్డప్ ఇచ్చుకునే తందుకు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎందుకు తెస్తున్నావు రాహుల్ గాంధీని ఉస్మానియాకి తీసుకొస్తా అంటున్నాడు. ఉస్మానియాకి తీసుకొచ్చి ఏం చేస్తావు? ఏ ఉస్మానియాలో నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం వల్ల వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడో ఫస్ట్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబానికి నువ్వు క్షమాపణ చెప్పేవో ఇక రావాలి రాహుల్ గాంధీ. ఏ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతుందని ఇషాన్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడో ఆ ఇషాన్ రెడ్డి కుటుంబానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి తప్ప ఉస్మానియా యూనివర్సిటీ అనేది రాజకీయ క్రీడలకు వేదిక కాదు. అదొక ఉన్నతమైనటువంటి విద్యాలయం. అక్కడికి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి అక్కడి విద్యార్థులు కూడా సిద్ధంగా లేరు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు కొన్ని విద్యార్థి సంఘాల వాళ్ళు. కాబట్టి ఇవాళ మీరు అటు భారతీయ జనతా పార్టీ నాయకులైనా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా వీళ్ళంతా కూడా ఢిల్లీకి గుజరాతీలకు గులాములుగా మారిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు తప్ప బానిసకు ఒక బానిస అన్నట్టుగా వీళ్ళంతా వాళ్ళకి బానిసలై తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి గురించి కూడా నిన్న మాట్లాడారు. నిన్న మొన్న ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా మా స్టాండ్ వెరీ క్లియర్. ఆనాడు నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు కూడా మేము ఏదో జనం చూసారు, ఎంత గౌరవించుకున్నాం. ఆ తదనంతరం వీరు వచ్చిన తర్వాత కూడా మేము ఎంత గౌరవించుకుంటున్నామో ఎంత గౌరవంగా ఉన్నామో జనం చూసారు. కానీ గవర్నర్ గారే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తే డెఫినెట్గా ఏ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. అయినప్పటికీ కూడా మేము సంయమనం పాటిస్తూ ఉన్నాం. నిన్న దాక మొన్న పుదుచ్చేరి రాష్ట్రంలో గవర్నర్ గారు తిరుగుతూ ఉంటే అక్కడ వివిధ రాజకీయ పార్టీలు నల్ల జెండాలు ఎత్తి నిరసనలు తెలిపినాయి. టీఆర్ఎస్కి మేము ఇక్కడ అది చేయలేము. మా గవర్నర్ అంటే గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం గవర్నర్ కూడా రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతంగా అన్ని అంశాలకు అతీతంగా సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదనేటటువంటి విషయాన్ని ఇవాళ గవర్నర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను సూటిగా చెప్తా ఉన్నా. పుదుచ్చేరిలో జరిగినాయి, నల్ల జెండాలు ఎత్తినాయి అక్కడ రాజకీయ పార్టీలు, కానీ ఇక్కడ టీఆర్ఎస్ మేము అట్లా చేయలేము. ఆమె ఎట్ల పడితే అట్లా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నా మేము చాలా ఓపికతోని సంయమనంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. గతంలో కూడా మేము గవర్నర్లతో వ్యవహారం చేసినాం. గవర్నర్ల వ్యవస్థతో ఎట్లుండాలో మాకు ఆ సంస్కారం సభ్యత ఉన్నది, మేము అట్లనే ఉన్నాం. కానీ ఒక పొలిటికల్ లీడర్ లాగా వ్యవహారం చేస్తున్నది ఎవరో ఇవాళ రాష్ట్ర ప్రధానికంగా కూడా గమనిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆమె ఒక పొలిటికల్ లీడరే, భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు.
ఇవాళ గవర్నర్ వచ్చిన తర్వాత వాటన్నిటిని మర్చిపోయి మంచిగా పనిచేసుకోవాలి తప్ప ఆమె కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తా అంటే డెఫినెట్ గా ఎవరు కూడా సమాజం చూస్తూ ఊరుకోదు. ఇంకా మేమే సంయమనం పాటిస్తా ఉన్నాం, టిఆర్ఎస్ పార్టీ మేము ఓపిక పడతా ఉన్నాం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.